చంద్రనగరాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వారి యొక్క పిలుపు మేరకు ఈ రోజున మంగళగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నాల రామకృష్ణ రెడ్డి గారు నేను ఇక్కడ రావటం మాకు ముఖ్యంగా ఘన స్వాగతం పలికినటువంటి వైఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఆళ్ల రామిరెడ్డి గారికి మరి ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి సోదరులు శరత్ గారికి అట్లాగే విజయలక్ష్మి గారికి అభినందన తెలియజేసుకుంటూ డాక్టర్ రాఘవరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ అభిమానులకు కార్యకర్తలకు ఎన్ఆర్ఐ వింగ్లో ప్రతి పనిచేసేటువంటి సాంకేతిక నిపుణులందరికీ కూడా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఎలక్షన్లో ఎంతో కష్టకాలంలో ఒక సోషల్ మీడియా హల్చల్ కానీ భారతదేశంలోనే ద్వితీయ శ్రేణిలో ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ. దాన్ని ముఖ్యంగా ఎంతో కొండంత అండ ఈ ఎన్ఆర్ఐలు. అందుకని వీరందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ గ్యాదర్ అయినటువంటి వారికి రాబోయేటువంటి రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి సమయంలో ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ పార్టీకి ఉండాలన్నటువంటి ప్రార్థనతో ఈ యొక్క సహకారంతో ఎన్ఆర్ఐలు కూడా ప్రతి గ్రామంలో కూడా పనిచేయటం వల్ల ఈరోజు వైఎస్ఆర్సీపీ 130 నియోజకవర్గాల్లో గెలుస్తాం అన్నటువంటి దానికి ఎటువంటి సందేహం లేదు. అందుకని రేపు 23వ తారీఖు జరిగేటువంటి కౌంటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టమైన మెజారిటీ కనపడతా ఉంది. మాకు దానికి సహకరించిన ప్రతి ఎన్ఆర్ఐకి కూడా ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీ వంతు భాగస్వామం టెక్నికల్గా కానీ అడ్వైజరీగా కానీ గ్రామాలని దత్త తీసుకునేటువంటి విధంగా కానీ ముందుకు రావాలని చెప్పి ఎన్ఆర్ఐ సోదరులను కోరుకుంటూ ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ వింగ్కి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా నా హృదయపూర్వక అభినందనలు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకు సెలవు తీసుకుంటాను.